हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम रेस्टोरेंट स्टाइल पनीर करी एला चेयालो तेलुसुकुंदाम। इदि चाला फास्ट गाने अयिपोतुंदी। दीनि कोसम फस्ट स्टव आन चेसी ओक बांडी पेट्टुकोवाली। अंदुलो ओक टेबल स्पून आयिल वेसुकोनी అది కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇంకా 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి। కొద్దిగా అల్లం కూడా వేసుకొని ఇంకా 2 టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసుకొని అవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి। బటర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు। అది వేడైన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు అందులో 200 గ్రాముల పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। పన్నీర్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు। వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక 100 ml వాటర్ పోసుకోవాలి, అంటే ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది। పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి, అంటే ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది। 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, కర్రీ కూడా చిక్కగా అయిపోయింది, అంటే ఉడికిపోయినట్టు। ఇప్పుడు చివరిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి కూడా చేత్తో నలుపుకొని వేసుకోవాలి। కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది।
ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంత టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్, చపాతి, రోటీ ఇంకా బటర్ నాన్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.